Pluto, come on, Pluto. Hello, hi, hello, Naru. Welcome to our channel, me, Vijayavada Pilla. And this video is intended a dog lover. I think video me kosame. And this video lo nenu dogs ki elanti food ivvali and elanti food ivvakoddu. Meme ma dogs ki em food ichchamo and meme em food aithe avoid chesamo meeku cheptanu. నాకు కూడా డాగ్స్ గురించి ముందు తెలియదు అండ్ మేము డాగ్స్ పెంచడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కూడా వాటి గురించి తెలుసుకున్నాను. వాటికి మిల్క్ ఎందుకు ఇవ్వకూడదు, కర్డ్ ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి డాగ్స్ విషయంలో. అలాంటి వాటి గురించి నేను తెలుసుకున్నా, అవి మీకు షేర్ చేస్తాను ఈరోజు. మా దగ్గర ఉన్నాయి 2 పప్పీస్ అండ్ ఇవి ఫ్రెంచ్ బుల్స్ అన్నమాట. ఈ 2 డాగ్స్ పేరు ప్లూటో అండ్ దట్ వన్ ఇస్ రేటో. అండ్ ఈ డాగ్స్ కి ఇప్పుడు అరౌండ్ 9 మంత్స్ అనమాట. ఈ 9 మంత్స్ లో మేము వాటికి ఎలాంటి ఫుడ్ అయితే ఇవ్వడానికి ప్రిఫర్ చేసాము అనేది నేను మీకు షేర్ చేస్తాను. డాగ్ ఫుడ్ లో మెయిన్ గా మనం మెయింటైన్ చేయాల్సింది కొన్ని. అదేంటే, ఫస్ట్ స్టేజ్ లో అయితే మనం ప్రోటీన్ అనేది చాలా హై క్వాంటిటీలో ఇవ్వాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది మనకి ప్రోటీన్ సోర్స్ అనేది మనం న్యాచురల్ గా ఇవ్వచ్చు, లేకపోతే డాగ్ ఫుడ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అండ్ ఇలా మేము ఏమైతే ఫుడ్ ఇచ్చామంటే, ఈ డాగ్ ఫుడ్ బ్రాండ్స్ ఏంటంటే ఏజ్ బట్టి, సైజ్ బట్టి, ఈ అండ్ ప్రిఫరెన్స్ బట్టి కూడా డాగ్ ఫుడ్ అనేది తయారవుతూ ఉంటుంది. అలానే డాగ్ ఫుడ్ అనేది డిఫరెంట్ బ్రాండ్స్లో దొరుకుతుంది. అలానే చాలా బ్రాండ్స్ ఉంటాయి. మేము ఫస్ట్ 1.5 మంత్ ఈ క్యానన్ క్రిక్ అనే బ్రాండ్ది ఇచ్చేవాళ్ళం. దీనిలో ఫ్రెంచ్ బుల్స్కి సపరేట్గా ఫుడ్ ఉండేది. క్యానన్ క్రిక్ తర్వాత మేము రాయల్ క్యానియన్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. రాయల్ క్యానియన్లో పప్పి ఇచ్చేవాళ్ళం. ఇది అబౌట్ 10 కేజీస్ ఉన్న వరకు మీరు ఇవ్వచ్చు మీ డాగ్కి. తర్వాత టేస్ట్ ఆఫ్ వైల్డ్ నుంచి మేము సాల్మన్ ఫిష్ది, స్మోక్డ్ సాల్మన్ ఫిష్ది ట్రై చేసాము. ఆ తర్వాత ఎన్ఎండి వాళ్ళది పంప్కిన్ది మినీ పప్పి, ఇది ఇచ్చేవాళ్ళం. దీనిలో అయితే మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ కనిపిస్తాయి, ల్యామ్ పంప్కిన్, బ్లూబెర్రీ. ఇలా చూసారు కదా, డాగ్ ఫుడ్ అనేది ఇలానే డిఫరెంట్ బ్రాండ్స్లో సైజ్ బట్టి, ఏజ్ బట్టి, బ్రీడ్ బట్టి ఫ్లేవర్స్ కూడా మీకు దొరుకుతాయి. అండ్ ఇలానే మీరు మీ డాగ్స్కి అలా బయట నుంచి డాగ్ ఫుడ్ ద్వారా ఇవ్వచ్చు. అండ్ ఇందులో టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్ ఎలా యూస్ చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే మీరు మీ డాగ్కి ఇంట్లోనే ఫుడ్ అడాప్ట్ చేయాలనుకుంటున్నారంటే వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే, అలానే ఇంట్లో ఉండి డాగ్స్కి మీరు వెజిటేబుల్స్లో ఇవ్వాలనుకుంటే మీరు పంప్కిన్ ఇవ్వాలి. పంప్కిన్, పొటాటో, స్వీట్ పొటాటో, క్యారెట్, ఇవన్నీ మ్యాష్ చేసి ఇవ్వచ్చు. అండ్ క్యారెట్ అయితే డైరెక్ట్గా కూడా తినేస్తాయి. అలానే డాగ్స్కి ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం అనమాట. ఇవి అయితే బనానా అండ్ యాపిల్ అయితే చాలా బాగా తింటాయి. నేనైతే ఏం చేస్తానంటే రైస్లో కర్డ్ టొమాటో మిక్స్ చేసేసి గ్రైండ్ చేసి యాపిల్ అండ్ బనానా ఏదైనా ఒక ఫ్రూట్ని కానీ మిక్స్ చేసి నేను దాన్ని కర్డ్లో కలిపి రైస్తో ఇస్తూ ఉంటాను. కొన్ని డాగ్స్ అయితే వాటర్ మెలన్ తింటాయి, ఇంకా పపాయ తింటాయి. అలా కొన్ని డాగ్స్ వాటి ప్రిఫరెన్స్ బట్టి మీరు కూడా మీ డాగ్స్కి ఎలాంటి ఫ్రూట్స్ కావాలో అవి ఇవ్వచ్చు. కానీ అవి ఎంత ఇచ్చినా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి, ఎందుకంటే ఫ్రూట్స్ కంటెంట్ షుగర్, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అయితే మనం డాగ్స్కి ఇవ్వకూడదు. సో మనం తక్కువ క్వాంటిటీలో ఫ్రూట్స్ అయితే ఇవ్వచ్చు. ఇంకా మీరు న్యూట్రిలా సోయా చంక్ ఆర్ మీల్ మేకర్ అని అంటారు కదా, దాన్ని కూడా ఇవ్వాలి డాగ్స్కి. ఇది ఇస్తే ఏంటంటే దీనిలో హై ప్రోటీన్ అనేది ఉంటుంది. వెజ్లో మీరు ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు డాగ్స్కి ఇవ్వడానికి. మీరు మీ డాగ్స్కి నాన్ వెజ్ కూడా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు అని అనుకుంటే, బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారనుకుంటే ఆ బాయిల్డ్ ఎగ్స్లో మీరు వైట్ ప్రోటీన్ పార్టే ఎక్కువ ఇవ్వాలి. అలా ఒక ఎన్ని ఎగ్స్ ఇచ్చినా కూడా మీ డాగ్ సైజ్ బట్టి మీరు డాగ్ ఎన్ని క్వాంటిటీస్ ఆఫ్ ఎగ్ ఇవ్వాలో ప్రిఫర్ చేస్తారు. ఎగ్ యోక్ అనేది మాత్రం ఒకటే ఎగ్ యోక్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక్క ఎగ్ యోక్లోనే చాలా ఫ్యాట్ ఉంటుంది. అలానే మనం ఎగ్ యోక్ అన్ని ఎగ్ బాయిల్డ్ ఎగ్స్లో ఎగ్ యోక్ మనం ఇవ్వకూడదు, అది హై క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది దానిలో. సో మనం డాగ్కి ఎగ్ యోక్ అనేది అవాయిడ్ చేయాలి. ఆ 1 ఇవ్వాలి, ఆ 1 కూడా మనం ఇస్తే ఇవ్వచ్చు, కొన్ని ఆల్టర్నేటివ్ డైట్లో అవాయిడ్ చేసినా మంచిది. ఇంకా మీరు డాగ్స్కి ఏమి ఇస్తారంటే బాయిల్డ్ చికెన్ అండ్ మీట్ కూడా ఇవ్వచ్చు. ఇది ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే దాన్ని బాయిల్ చేసినప్పుడు రైస్తో బాయిల్ చేసి ఇస్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ తింటాయి. డాగ్స్కి మిల్క్ ఎందుకు ఇవ్వకూడదు అన్నదానికి ఒక రీజన్ ఉంది. ఈ రీజన్ ఏంటంటే డాగ్స్ ఆర్ ఇంటాలరెంట్ టు లాక్టేజ్ అండ్ మిల్క్ కంటెంట్స్ లాక్టేజ్ అనమాట. ఈ లాక్టేజ్ ఉండడం వల్ల వాటికి ఇండైజెషన్ అనేది వస్తుంది. సో మనం డాగ్స్కి మిల్క్ అయితే ఎక్కువ ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి, దానిలో ఎక్కువ వాటర్ మిక్స్ చేసి ఇవ్వండి.
మీరు మిల్క్ ని బ్రేక్ చేసి ఇచ్చినా కూడా అందులో లాక్టేజ్ అనేది ఉండదు. అలా మిల్క్ బ్రేక్ చేసి ఇవ్వడం వల్ల కూడా వాటికి ఇండైజెషన్ ప్రాబ్లం అనేది రాదు. సో మీరు ఎప్పుడన్నా మిల్క్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని బ్రేక్ చేసి ఇవ్వండి. మీ డాగ్స్ కి మీరు కర్డ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కర్డ్స్ కంటెంట్ హై క్వాంటిటీ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్. కర్డ్ అనేది హై క్వాంటిటీలో ఇవ్వడం వల్ల మీ డాగ్ బోన్ స్ట్రెంగ్త్ పెరిగిద్ది, ప్లస్ బాడీ వెయిట్ కూడా చాలా పెరిగిద్ది. సాల్ట్ షుగర్ ఆయిల్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి మీరు. ఇవి ఇవ్వడం వల్ల వాటికి స్కిన్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో మీరు అవి అవాయిడ్ చేస్తే బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు డాగ్స్ గురించి అండ్ ఈ ప్లూటోరిటో గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారంటే నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. అండ్ నాకు ఏమైనా తెలియని ఉన్నా నేను తెలుసుకొని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ విజయవాడ పిల్లని.